పాత సినిమాలో ఒక సామెత ఉంది గతంలో ఒక విలన్ చెప్పిన సామెత అనుకుంటే అంటి ముట్టనట్టుంటే కాచుకోవచ్చు లేదంటే తనువే కాలిపోవచ్చు అనేది రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఈ సామెత పదే పది సార్లు గుర్తొస్తూ ఉంటుంది ముందు తల దూర్చేయడం తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పి తల వెనక్కి తీసినంత మాత్రాన ఆ మురికి అంటించుకొని బయటకు వస్తే చాలా స్పష్టంగా ముఖం మీద కనిపిస్తూ ఉంటుంది ఆ మురికి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదని చెప్పినా లేదు ఇతనికి సంబంధం ఉంది అని చెప్పి ఆ మురికి గుర్తు చేస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తికి ఇతనే అసలైన వ్యక్తి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తుందా తెలుగుదేశం పార్టీ అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పుడైతే పార్క్ హయాత్ హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావు గారు భేటీ వ్యవహారానికి సంబంధించి ముందే గనక తెలుగుదేశం పార్టీ తనకి సంబంధం లేదు అని చెప్పేసి ఉంటే ఒక ముఖతో వదిలిపోయేది కానీ ఎప్పుడైతే ఆ భేటీని వెనకేసుకురావడం అంటే ఇక్కడ ఈ వైసీపీ నిర్ణయాన్ని అపోజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఆ బా ఆ భేటీని వెనకేసుకొస్తే కనుక ఆ భేటీతో వీళ్ళకి సంబంధం ఉంది అని చెప్పడంలో కూడా వాళ్ళకి వాళ్లే సమర్థించుకున్నట్టు వాళ్ళ వ్యాఖ్యలే నిదర్శనం అన్నట్టు కూడా ప్రజల్లోకి సంకేతాలు వెళ్ళిపోతాయి ఆల్రెడీ అదే జరిగింది ఆ సంకేతాలే వెళ్ళిపోయినాయి కాకపోతే ఇప్పుడు అనవసరంగా ఎరక్కుపోయొచ్చి ఇరుకుపో ఇరుక్కున్నాము ఇప్పుడు వెనకడుగు వేద్దాము అంటే ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయిన సంకేతం ఖచ్చితంగా ఆ భేటీ వెనక తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే ఆ భేటీని ఏర్పాటు చేసి ఉండొచ్చు మేబీ అసలు ఆ భేటీలో ఏం జరిగింది ఒక పిటిషన్ దారుడుగా ఉన్న ప్లేస్లో ఉన్న వ్యక్తితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళి కలిసి మాట్లాడడం అది కూడా సుజనా చౌదరి గారు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పడం తర్వాతది రహస్య భేటీ కాదు బహిరంగ భేటీ అని చెప్పి ఆ నేతలు ఒప్పుకోవడం ఇదంతా అంటే ఈ వీడియో ఎప్పుడో పదమూడో తా జరిగిన ఈ మీటింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ఒకవేళ ఈ సీసీ కెమెరా ఫుటేజ్ రాకపోయితే ఈ భేటీ వ్యవహారం ప్రపంచానికి తెలిసేదే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎంత సంచలనంగా మారి ఉండేది కాదు అంత అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకుందాము అంటే కుదరదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఈ సమావేశాన్ని వెనకేసుకొస్తుందో అక్కడే ప్రజల దగ్గర అలాగే అధికార పార్టీ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాని మీద అధికార పార్టీ నేతలు వాళ్ళదైన స్థాయిలో వాళ్ళదైన స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నా సరే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ప్రజల దగ్గర తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ముందే గనక ఆ బేటీతో నాకు సంబంధం లేదు ఒకవేళ అసలు కొన్ని సంబంధం ఉన్నా లేకపోయినా ఆ భేటీ గురించి పెద్దగా ప్రస్తావించకుండా ఉండుంటే సరిపోయింది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీనే అతను లేరు ఆ భేటీలో ఉన్నదిద్దరూ బీజేపీ నాయకులే ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారే అని అనుకుందాం వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుంగ అనుచరులు అని చెప్పి ఒక ముద్ర పడిందే అని అనుకుందాం ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉండిపోతే సరిపోయేది వెనకేసుకు రావడం అక్కడ వైసీపీని బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశంతో వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీన్ని సమర్థించుకోవడం సర్ది చెప్పుకోవడం కూడా కష్టమే అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ దీని మీద రాంగ్ స్టెప్ వేశారా చంద్రబాబు గారు ఒకవేళ ముందే సైలెంట్ గా ఉంటే సరిపోయేదా ముందు అగ్రెసివ్ గా ఇప్పుడు నాకేం సంబంధం లేదంటే ప్రజలు నమ్ముతారా అసలు ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి